హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం మారుతి ఓమ్ని యొక్క బ్రేక్ లైనింగ్ మరియు బ్రేక్ డ్రమ్ ఏ విధంగా మారుస్తారనేది మనం చూస్తాము. ఇప్పుడు చూడండి, టైర్ తీస్తారు, జాక్ వేసుకున్నారు. టైర్ తీసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఆ డ్రమ్ను ఓపెన్ చేసి అక్కడ ఒక లాక్ ఉంటుంది చూడండి, ఆ లాక్ అని తీయాలి. లాక్ అని తీసిన తర్వాత లైటింగ్ చేసి అది ఎత్తించినట్టు తెలియదు, నెట్ ఉంటుంది, ఆ నెట్ అని తీయాలి. సుత్తి ఎత్తుకొని కొట్టాలి చూడండి, అది స్ట్రాంగ్గా ఉంటుంది వీలకి. ఇప్పుడు చూడండి, ఇందులో ఆల్రెడీ తీసేసినాను, బ్రేక్ డ్రమ్ అనేది లేదు. ఇప్పుడు దాని దాకా ఏ విధంగా వేసామని చూడండి, ఒకటే ఒకటి ఉంది, ఇంకోటి చెడిపోయిన దానికి చూడండి కొత్తది వేస్తాను. అది ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 392 అని ఉంది, ఒక 380 అట్లా ఇస్తారు చూడండి. దీన్నే లైనింగ్ అంటారు, బ్రేక్ లైనింగ్. ఇలాంటివి సెట్ వస్తాయి, నేను రెండు కొత్త మార్చుకుంటాను. మైన్ బండికి బ్రేక్లే కాబట్టి నేను రెండు మార్చుకుంటా ఉన్నాను. ఎవరైనా మార్చుకోవాలి అవి కూడా ఏరియాలో అంటే మారుతి గ్యారేజ్ ఉంది దాసరపల్లి దగ్గర, ఎవరైనా మార్చుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ, ఆయన బాగా చూస్తాడు, బాగా రెడీ చేసిస్తాడు. దానికి కావాల్సిన మెటీరియల్ మనమే తీసిచ్చినామంటే లేబర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అమరేష్ అని ఉన్నారు మెకానిక్, చాలా బాగా చేస్తారు. ఏమంటే ఓపిక్గా చేస్తారండి, ఇవంతా ఓపిక్గా చేయలేదు, ఎందుకంటే బ్రేక్ సంబంధించినది కాబట్టి చాలా ఓపిక అంటే చాలా ఓపిక్గా చేస్తారు. దానికి సెట్టే వస్తుందండి, బ్రేక్ లైనింగ్స్, డ్రమ్స్. అంటే డ్రమ్స్ మాత్రం సపరేట్గా తీసుకోవాలా, బ్రేక్ లైనింగ్ అక్కడ చూడండి, ఆ స్ప్రింగ్, ఇంకా నెట్లు, లాక్లు ఇవన్నీ వస్తాయి. అవన్నీ మనం తీసి మనమే సపరేట్గా ఎత్తుకోకపోతే కూడా వేసిస్తారు, లేదంటే ఆయనకే చెప్తే ఆయన ఆర్డర్ పెట్టేసి సాయంకాలం ఒక రోజుల మెటీరియల్ వచ్చేస్తుంది. బెంగళూరు నుంచి, వేలూరు నుంచి మెటీరియల్ కావాలో అనేది తెప్పించుకొని రెడీ చేసి మొత్తం ఆయనే కూడా ఇస్తాడు, లేదంటే మనమే కూడా చేసుకోవచ్చు. ఏమంటే బాగుంటుంది, ఏమంటే కొద్దిగా కష్టపడతాడు, పని బాగా చేస్తాడు. ఎవరికైనా చూడండి, ఓపిక్గా ప్రతిదీ చెక్ చేస్తాడు ఎట్లా ఏమి అనేసి. అంటే చాలా అంటే చాలా ఓపిక ఉండాలా, ఎందుకంటే కారు విషయం కాబట్టి డ్రైవింగ్లో మళ్ళక కొద్దిగా అట్లా ఇట్లా సెకండ్స్లో బ్రేక్ పడలేదంటే కూడా జరిగే అనర్థాలకి మూల్యం చాలా మనం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం చాలా అంటే చాలా మంచి మెకానిక్ దగ్గర మనం వదలాలి. నేను నాకైతే ఈయన మంచి మెకానిక్, బాగా చేస్తాడు. ఇంకా ఓమ్ని అనేది కాదు, ఏ విధమైన కార్స్, లగేజ్ బండ్లు, ఆటోల కంటే తక్కువ చేస్తాడు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే మొత్తం కారుకు సంబంధించినవి, లగేజ్ బండ్లు, టాటా ఏసులు, బొలరోలు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాడు చూడండి. నీట్గా కూర్చోబెట్టినాడు, అది కూర్చోబెట్టిన తర్వాత అక్కడ లాక్ అవుట్ ఉంటుంది, ఆ లాక్ అని తిప్పాలి. అది తిప్పలేదంటే అది మళ్ళీ అప్పుడే లేచినట్లు లైనింగ్ బయట వచ్చేస్తుంది. ఈ సెట్ కూడా ఉంది చూడండి, ఏమి ఆ స్ప్రింగ్లు అది ఇది ఎంత, ఇప్పుడు అది ఎంత ఉంటుంది అని కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దాని ఫోటో కూడా పెడతా ఉన్నాను చూడండి. ఖాళీ 60 రూపాయలు, ఏమి స్ప్రింగ్లు, దాని నెట్టు అంతా వస్తుంది, బోల్ట్ మాదిరి అవంతా వేసుకోవాలి చూడండి. కార్ల నుంచి వచ్చే బ్రేక్ది కూడా నీట్గా మార్చేస్తా ఉన్నారు. ఏమంటే మెకానిక్ అంటే బాగా చేస్తారు, అందరూ మెకానిక్లే కాదు, ఈయనకి పని వస్తుంది. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అంటే ఫోన్ చేసే కూడా పోయి మనం బండి ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి రెడీ చేసిస్తాడు. మెయిన్ ఓమ్ని వ్యాన్కి బ్రేక్ అనేది సరిగా ఉండాలి. ఘాట్ సెక్షన్లో కన్నా వెళ్తా ఉన్నప్పుడు మరీ చాలా పట్టకుండా మరీ తక్కువ బ్రేకు చెక్ చేసేస్తాడు, అక్కడే పనిచేస్తుందా లేదా అనేసి
నీట్గా టెస్ట్ డ్రైవ్ చేసి మనకి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మనకు బండి ఇచ్చి పంపిస్తాడు అన్నమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా చేశారు. మనం ఈ లైనింగ్ని కొద్దిగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి. బ్రేక్ కొద్దిగా పట్టలేదంటే కూడా ఏదైనా డ్రమ్లు పోయిందా లేదంటే ఈ లైనింగ్ ఏదన్నా ఇరిగిపోయి ఉంటాయి, చెలిం పట్టిపోయి ఉంటాయి, పట్టించుకోండి వెళ్దో. అప్పుడు అప్పుడప్పుడు క్లీన్ చేస్తాడు అలా, సర్వీస్ చేస్తాడు అలా. బండికి బ్రేక్ చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ విపరీతంగా ఉంది కాబట్టి బ్రేకులు అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటా. బ్రేక్ లైనింగ్ అండ్ బ్రేక్ డ్రమ్ కూడా రెండు మార్చేస్తాను. నేనైతే రెండు టైర్లకి రెండు డ్రమ్లు మార్చాను, సెట్ అంతా మార్చినాను. టైర్ వేసినాక చేస్తారు, అది మనం చూసుకోవాలా. మనకి అవగాహన ఉండదు దాని గురించి. ఏమో అది చూడండి, మొత్తం టైట్ చేసి మొత్తం ఇచ్చేస్తాడు అన్నమాట. రెడీ అయిపోయిందనమాట, చెక్ చేసి చూసాది. బ్రేక్ వేస్తాడు, బ్రేక్ పడుతుందా లేదా అని చెక్ చేస్తా ఉన్నాడు. బ్రేక్ అది మిస్. ఎవరైనా వికోట ఏరియాలో కార్ రెడీ చేసుకోవాలంటే మారుతి గ్యారేజ్కి వెళ్ళండి, నీట్గా రెడీ చేస్తారు. చాలా వరకు ఐటమ్స్ కూడా అక్కడే దొరుకుతాయి. నేను కార్లకు సంబంధించిన మెకానిక్ ఐటమ్ మెకానిక్ గురించి ఏ విధంగా చేస్తారనేది, మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇలాంటివన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. దీనికి తోడుగా వీకోటకు సంబంధించిన ఏదైనా ఖాళీ ఇండ్లు ఇలాంటివి ఉంటే కూడా పెడతా ఉంటాను. ఎవరికైనా ఇండ్లు కావాలన్నా లేదంటే లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా, అట్లే మీ మిత్రులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగేంద్ర గాజులా.